వెల్లుల్లి కొర్రమట్ట పులుసు. ముందుగా ఒక బేసిన్ లో చేపలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా పొడిని చింతపండు పులుసులో వేసి కొంచెం ఉప్పు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త వేగాక అందులో టమాటా పేస్ట్ వేసి 2 నిమిషాలు మగ్గించి ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు నీళ్లు పోసి 10 నిమిషాలు మరిగించుకోవాలి. చివరగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి 10 నిమిషాలు ఉడికించుకుంటే వెల్లుల్లి కొర్రమట్ట పులుసు రెడీ.